రాష్ట్రంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతు సోదరుల్ని ముద్దు నిద్రలో ఉన్న అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకుండా పేపర్ ప్రకటనలు భారీ ఎత్తున డిసెంబర్ 15 కల్లా నివేదికలు తయారు చేస్తాం డిసెంబర్ 30 కల్లా రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తాం పెద్ద పెద్ద ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్పించి క్షేత్ర స్థాయిలో రైతుని కలిసింది గాని రైతు నష్టాన్ని అంచనా వేసింది గాని ఇంతవరకు లేదనేది రైతు సోదరులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము పని చేస్తాన ఉంటాం అనే దానికి నిదర్శనమే ఈ రోజు టీములు వేసి ఈ 10 జిల్లాల్లో నష్టపోయిన రైతాంగం యొక్క వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని మనమైనా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే పని చేద్దామని ఈ రోజు పంపించడం మరి ఈ పామరు మండలంలోకి రావటం ఇక్కడ ఎంత దయానిధి స్థితిలో ఉన్నారో రైతు సోదరులు అంటే ఒక అధికారి కూడా వచ్చి అడిగిన పాపాన్ని బోలా ఏమి జరిగింది ఎంత నష్టం జరిగింది ఎంత మీరు పెట్టుబడి పెట్టారు కౌలుకి ఎంత తీసుకున్నారు దిగుబడి ఎంత వస్తుంది ఇప్పుడు ఏమి అనేది అడిగే నాదుడు లేకుండా పోయాడు అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పత్రికా ప్రకటనల కోసం రైతుల పక్షపాతమే రైతుల ప్రభుత్వం మాదని ప్రగల్భాలు పక్కన పెట్టి వాస్తవంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యతని విస్మరించకుండా ఆదుకోవాల్సిన అవసరం మీకుంది మీరు ఆదుకోకపోతే ఉద్యమం చేసైనా రైతుల పక్షాన నిలిచి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ రైతుల పక్షానే ఉంటది దీంట్లో మళ్ళీ రాజకీయ స్వార్థాలు నష్టపోయిన రైతును అంచనా వేయటంలో కూడా రాజకీయంగా దోస్తం అనేది ఇంత దుర్భరమైన రాజకీయ పరిస్థితులు ఏనాడు రాష్ట్రంలో రాలా అందుకనే రైతులు ఈ రోజు రాష్ట్రంలో అల్లాడిపోతున్న తీరుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణం రైతుకు జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇస్తూ ఆ పంట ఏ విధంగా రంగు మారినా ఇబ్బందికరంగా ఉన్నా అన్ని కూడా మద్దతు ధర ఇచ్చి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.